హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక పురాణం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఋషోత్సర్గము ఆంబోతును అచ్చువేయట వలన కలుగు ఫలము జనక మహారాజా కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్సర్గము ఆంబోతను అచ్చువేయట చేయువాడు జన్మాంతర పాపములన్నిటి నుండి విముక్తుడగును ఆ రోజున పితృప్రీతిగా ఆంబోతును కోటి కోటిసార్లు గయాశ్రాద్ధము చేసిన ఫలము పొందును స్వర్గలోకమున ఉన్న పితరులు మన వంశంలోని వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను విడిచిన ఎడలా మనము తృప్తి పొందుము కదా అని తలచుంద్రు కనుక పితరుల తృప్తికై ఋషోత్సర్గము చేయవలను చేయని చేయనివాడు నరకము పొందును గయాశ్రాద్ధము చేసినను ప్రతి ఏడు తదినములు పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనిచో పితరులకు తృప్తి కలగదు లింగదాన మహిమ కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ఉసిరిక పండును దానమిచ్చువాడు భూమికంతయు ప్రభువగును దీపదానము చేయివాడు పాప విముక్తుడై పరమపదము నందును లింగదానము చేయివాడు ఇహమందు అనేక భోగములు అనుభవించి ముందు జన్మలో రారాజగును కార్తీక మందు విడవదగినవి కార్తీక వ్రతము అనంత ఫలం ఇచ్చినట్టుది దుర్లభమైనది కార్తీకములో పర్ల అన్నమును పితృశేషమును నిషిద్ధ వస్తువులను శ్రాద్ధానమును భుజించరాదు తిలదానమును గ్రహించరాదు కార్తీక మాసంలో అమావాస్య పౌర్ణమి పితృదినము ఆదివారము ఈ దినములందు గ్రహణ సమయములందునూ రాత్రిపూట భోజనము చేయకూడదు ఏకాదశి నాడు రాత్రింపళ్లను వ్యతిపాత వైద్యుతి మొదలకు నిషిద్ధ దినములలో రాత్రిపూటను భుజింపకూడదు మాస నక్తవ్రత ఆచరించువాడు ఏకాదశికి పూర్వోత్తర దినములను రాత్రి భుజించకూడదు నక్తము చేయవచ్చును కార్తీక వ్రతం ఆచరించువారు పై విషయములను గమనించి జాగ్రత్తగా చేయవలను అంతేగాక కార్తీక మాసంలో తలంటు స్నానము కంచుపాత్రలో భోజనము స్వగృహమందు స్నానము నిషిద్ధ దినములలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద చేయకూడదు పగలు నిద్రించకూడదు శక్తి కలవారు వేడి నీటితో స్నానము చేయకూడదు రవి తులాయి అందుగా కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యముగా చేయవలను నది లేని ఎడల తటాకములందు గాని కూపములందు గాని స్నానము చేయవలను తటాకాదులందు స్నానము చేయనప్పుడు గంగేచియమునై కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావరియో జలస్మిన్ సన్నదం కురు అని పఠించుచూ గంగా ప్రార్థన చేయవలను ఇట్లు గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించి ఆయన కథలను విని ఇంటికి పోవలను తర్వాత దినకృత్యములు నిర్వర్తించుకొని సాయంత్రము తిరిగి స్నానం చేసి ఆచమనము చేసి మందిరం నందు పీఠము పెట్టి దానిలో ఈశ్వరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ స్నానము చేయించి శంకరుని ఆవాహనం చేసి ओम वृषधजाए नम ध्यान समर्पयामी ओं गौरीप्रियाय नम पाँमेंपया ओम लोकेश् नम अर्घ्यम सामर्पयामी ओम रुद्राय नम आचवनीय समर्पयामी ओम गंगाधराय नम स्नापयामी ओम आशाबराय नम वस्त्र सामर्पयामी ओम जगन्नाथाय नम उपवीत सामर्पयामी ओम कपालधारणे नमस्म सामर्पयामी ओम ईश्वराय नम अक्षतापया ओम पूर्ण गुणात्मने नम पुष्प सामर्पयामी ओम धूम्राक्षाय नम धूप समर्पायाम ओम तेज రూపాయనమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయనమ నైవేద్యం సమర్పయామి లోక నే నమ తాంబూలం సమర్పయామి ఓం నమః ప్రదక్షిణం సమర్పయామి ఓం కపాలనీ నమ నమస్కారం సమర్పయామి అని చెప్పుచు షోషోపచారములొచ్చే శంకరుని పూజింపవలను ఇట్లు పై చెప్పిన పదహారు నామములతో పూజించి మాసమంతయు సహస్రనామములతో పూజ గావించి ఆఖరి దినమున పార్వతీకాంత దేవేశ పద్మార్జాంగి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేద పఠించి అర్ఘ్యం ఇవ్వవలను ఇట్లు భక్తి శ్రద్ధలతో చేయువాడు తప్పగా ముక్తి పొందును కార్తీక మాసమునందు ఈ ప్రకారము మాసనక్త వ్రతము చేయువాడు సకల పాపముల నుండి విముక్తుడగునని నారదాది మునీశ్వర్లు చెప్పింది కార్తీక మాసంలో చదుర్దశి నాడు పితృ ప్రీతికై బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వారి పితరులు తృప్తి పొందుదురు పండ్లు దానము చేయివారు సంతతి వృద్ధి అగును ఉపవాసము నుండి శంకరుని పూజించి తిలదాన ముసగువాడు కైలాసమునకు ప్రగబోగును కార్తీక శుక్ల చతుర్దశి నాడు అవరస పుత్రుడు తిలతర్పణము చేసిన ఎడలా పితరులు తృప్తి పొందుదురు పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో వినడివారు సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము గావించుకున్న వారు అగుదురు అని చెప్పెను విన్నారు కదండి పద్నాలుగవ అధ్యాయము మరి పదిహేనవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి